మీరే తప్పు చేశారని ముందుకొచ్చేయండి, లేదంటే మీ అబ్బా. ఒకడు వచ్చేసాడుగా, ఇంకొకడు ఎక్కడ? బాంబు ఎక్కడరా చెప్పు రాఘవా. నీ ఎవ్వ బాంబు ఎక్కడ పెట్టారా చెప్పురా. ముద్దు అది అక్కడ ఉంది. తీరా తీరగది త్వరగా. ఆచేరా అవుచేడు నాకు తెలీదు. నీ ఆఫ్ చేయరా చెయ్యి. రాబిన్ ఎక్కడున్నావు? ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా? ఎక్కడున్నావు? బయట. ఇక్కడి కిందకు వచ్చారా? ఈ టైంకి షాపింగ్ కాంప్లెక్స్ లో బాంబు పేలాలి కదా, ఎందుకు వచ్చారా ఇక్కడికి? అడుగుతున్నాను కదా చెప్పండి రా. పాటికి దొరుకుంటాడు ఆన్ని ఇక్కడ తీసుకొచ్చి నీ కళ్ళ ముందే చంపేయబోతున్నాను. ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను రా, ఇప్పటికి దొరికావు నా కొడక, దొరికావు. రమ్మను రా. మేమే రమ్మను. ఏం పీకుతాడో చూస్తాను. రమ్మను. స్టీఫెన్ మన రాష్ట్రాన్ని నాశనం చేస్తాడని తెలుసు కూడా వాడితో చేతులు కలిపాం. వాడిని క్షమించవచ్చు, వాడు బయటవాడు, నిన్ను క్షమించకూడదు రాఘవ. వీడు కొడుకు నీ చేతుల్లోనే చచ్చాడు, వీడు చావు కూడా నీ చేతుల్లోనే రాసింది. చంపే. నగరంలో బాంబు పేలిన ప్లేస్ లో ఎవరో గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు చనిపోయి పడి ఉన్నారు. వాళ్ల దగ్గర దొరికిన ఆధారాల ద్వారా వీళ్లు ముంబై మాఫియా డాన్ స్టీఫెన్ మనుషులని తేలింది. దీంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. హలో స్టీఫెన్, ఈవినింగ్ టీవీ న్యూస్ చూస్తున్నావా? నువ్వు ఇచ్చిన 2 గంటల టైంలో ఇంకా 1/2 గంట టైం మిగిలింది. మా జనాన్ని ఏ ప్లేస్ లో చంపి పడేశావో అదే ప్లేస్ లో నీ జనం చచ్చి పడి ఉన్నారు. షాక్ అయ్యావా? ఈ న్యూస్ కి షాక్ అయితే ఎలా? ఇంకా షాకింగ్ న్యూస్ చెప్తాను విను. ఆంథనీ నా దగ్గరే ఉన్నాడు. ఆంథనీ అప్రూవర్ గా మారాడు, రేపు కోర్టులో నిజాలు చెప్పబోతున్నాడు. వద్దు సూరి వద్దు, నేను నిన్ను కలవాలి. నువ్వు నన్ను కలుస్తూ కాదమ్మా, మా పోలీసులే వచ్చి నిన్ను కలుస్తారు. నీకు అప్పుడే చెప్పాను మా తెలుగు మట్టి వైపు చూడొద్దని. వెన్లా ఇంకెవ్వరు నిన్ను కాపాడలేరు.
కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. బాయ్. రే, చీర్స్. అందరూ బాగానే చెప్తున్నారు, మంది కూపే అన్నయ్యతో మాత్రం చెప్పొద్దురా. ఓకే రే, కానీ సూర్యన్న గ్రేట్ రా, ఆ స్టీఫన్ గారిని ఉచ్చ పోయించాడు. వాడు 2 hours టైం ఇస్తే 1.5 hours ఫినిష్ చేశాడు రా. సూర్యన్న, సూర్యన్న కోసం ఒకసారి చేసి చెప్పండి రా. చీర్స్. రే, మళ్ళీ తాగి చెప్పరు కదా, అప్పుడు తాగండి రా, తాగండి రా. రే, మంచి మూడ్ లో ఉన్నావు, ఎవరా ఏడుస్తుంది? మరి సౌండ్ అనిపిస్తుంది, ఎవరో ఏడుస్తున్న సౌండ్ వస్తుంది. వదిన, వై యు ఆర్ క్రయింగ్? అయ్యో, నిజంగా ఏడుస్తున్నావు నువ్వు, ఆట పట్టిస్తున్నావేమో అనుకున్నాను. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? రేపు ఎంత నేను కోర్టుకు తీసుకెళ్తుంటే సూర్యకి ఏమన్నా అవుతుందో అని భయంగా ఉంది. సూరన్నకి, సూరన్నని ఎవ్వడు ఏమి చేయలేడు. కళ్ళు తుడుచుకో, తుడుచుకో అంటున్నాను కదా. ఇప్పుడు ఏడవడం కాదు, మీరిద్దరూ కలిసి రొమాన్స్ చేయాలి. రా రా. సూర్య టెన్షన్ లో ఉంటారు. టెన్షన్ లో ఉంటారు, నువ్వు వెళ్తే ఆ టెన్షన్ పోద్ది. దానికి ఐడియా చెప్తారా? అది అలా అంటావా? అవును. దా తర్వాత నువ్వు సూర్యన్న రొమాన్స్ లో ఉన్నప్పుడు నేను నా లవ్ ని కలవడానికి వెళ్తాను, నువ్వే మేనేజ్ చేయాలి. సరే. నవ్వు. దా సూరి, స్టీఫెన్ ని మనం తక్కువ అంచనా వేయకూడదు. రేపు ఆంటోని కోర్టుకు తీసుకెళ్లేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. యూఆర్ రైట్. ఐజీకి అన్ని విషయాలు చెప్పారా? చెప్పాం. వాళ్ళు కూడా అలర్ట్ గా ఉంటా అన్నారు. ఓకే, నేను రేపు కలుస్తాను. అయ్యో అన్నా, పరువు పోయిందన్నా, పరువు పోయిందన్నా. ఏమైందిరా? ఇంకా ఏమవ్వాలన్నా? పరువు పోయిందన్నా, పరువు పోయింది. ఏం మాట్లాడుతున్నా అన్నా? నువ్వు కలలో అన్ని చేస్తావంట, కానీ ఎదురుకుండా వేస్ట్ అంటన్నా, వేస్ట్ అంటే. నీకు అర్థమయ్యేటట్టు నా ఉదయం చెప్తుంది. ఓ, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఇక్కడే ఉంది. అది ఏంటో ప్రాబ్లం కొంచెం తొందరగా తేల్చన్నా, వస్తాను నేను. రా, ఏంటి నీ ప్రాబ్లం? ఆ కల విషయం ఏంటో చెప్పు. ఏదో చెప్తే చేసేసినట్టు. చెప్తే చేస్తాగా? నిజంగా? నా కలలోకి వచ్చి మీరు ఏం చేశారంటే. ఎందుకు అరుస్తున్నావు? ఫీలింగ్ కోసం. ఓ, నా కలలోకి వచ్చి మీరేం చేశారంటే. భయపడద్దు, నేను మీలా వాక్ చేసి ముందుకు వస్తాను. ఓకే ఓకే. ఇలా వస్తారు, రాఘవ్ కేసు చూస్తారు, వాడేమో చెయ్యి ముందు పెట్టేయన్నా అంటాడు, మీరేమో ఫీల్ అయ్యి పట్టుకుని అని చెప్పి అని పెట్టేస్తారు. నాకు తెలుసు మీరు కళ్ళు మాత్రమే పెడతారు, నిజంగా పెట్టరు.